ఈ భూగర్భ జలాలు ఇంత అంటే ప్రభుత్వం యొక్క విజన్ ప్రభుత్వం యొక్క పని ఎందుకంటే అలాగే పెరిగాయి కదా పడ్డ ప్రతి వాడిన చుక్కను ఒడిసి పట్టుకోవడం గోదావరిలో వృధాగా పోతున్నటువంటి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ నేల మీదికి మళ్లించడం వల్ల చెరువులను ఒడిసి పట్టడం వల్ల చెక్ డ్యాములు పెద్ద ఎత్తున కట్టడం వల్ల సాగునీటి విస్తీర్ణం పెరగడం వల్ల ఇలా భూగర్భ జలాలు బాగా మనం పెంచుకోగలిగాం ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఒక విజయంగా కూడా చెప్పుకోవచ్చు వీటన్నిటికీ రిజల్ట్ ఏంటి నెట్ రిజల్ట్ ఏంటి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం బండే తెలంగాణ ఈ రోజు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం బండే ధాన్యాగారంగా మారింది ఇంత పంట పండిందంటే మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులు పండవు దేశంలో దేశంలో అతి ఎక్కువ వరిధాన్యం పండే రాష్ట్రంగా పంజాబ్ ఉంటే ఆ పంజాబ్ ను కూడా తలదన్ని దేశంలోనే అతి ఎక్కువ వరిధాన్యం పండే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ అవతరించిందంటే అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఒకప్పుడు గంజి కేంద్రాలు ఆకలి చావులు వలసలు ఇది ఒకప్పటి తెలంగాణ పరిస్థితి కానీ నేటి తెలంగాణ పక్కన పది రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మారింది ఇవాళ కర్ణాటక నుంచి టికెట్లు వస్తున్నాయి కర్ణాటక నుంచి లిక్కర్ సీసాలు వస్తున్నాయి కర్ణాటక నుంచి డబ్బు సంచులు వస్తున్నాయి ప్రచారానికి కర్ణాటక నుంచి నేతలు వస్తున్నారు కానీ బియ్యం మాత్రం తెలంగాణ నడుపుతుంది కర్ణాటక బియ్యం లేదు మాకు కరువు పడ్డది బియ్యం సరఫరా చేయండి అని కర్ణాటక ప్రభుత్వం ఇవాళ తెలంగాణ అడుగుతుంది దిస్ ఈస్ డిఫరెన్స్ వి మేడ్ ఇది తెలంగాణ సాధించిన విజయం అంటే ఒక చిన్న ఉదాహరణకు చెప్పే ప్రయత్నం చేసి మనకు తమిళనాడు నుంచి కేరళ నుంచి మా రాష్ట్రంలో బియ్యం కొరత ఉంది మాకు సరఫరా చేయండి అని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణ నడుపుతున్నాయంటే తెలంగాణ బాగుపడ్డట ఫెయిల్ అయినట్ట బాగుపడ్డది కనుకనే ఇలా పక్కన పది రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని చెప్పి చెప్పుకోక తప్పదు అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి ఇవాళ గ్రామాల్లో పల్లె దావాఖానాలు బస్తీల్లో బస్తీ దవాఖానాలు మరి ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తున్నాయి వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీ వస్తుంది నిమ్స్ ఆసుపత్రి ఆ రోజు పద్నాలుగు వందల యాభై పడకలుంటే ఇవాళ నాలుగు వేల పడకలకు నిమ్స్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగంలో ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చాం నాటి కాంగ్రెస్ పాలనలో దేశంలో పదకొండో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ మూడో స్థానానికి తీసుకొచ్చాం అంతేకాదు ఇవాళ ఎంఎంఆర్ గాని అంటే మదర్ మోర్టాలిటీ రేటు తొంభై రెండు నుంచి నలభై మూడుకి తగ్గింది పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఒకటికి తగ్గింది ఈ రకంగా ఎంబీబీఎస్ సీట్లు ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే ఇవాళ పదివేల ఎంబీబీఎస్ సీట్లు ఈ రాష్ట్రంలో వచ్చినాయి మన పిల్లలు గతంలో ఉక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పైన్ కర్ణాటక మహారాష్ట్ర పోయి చదువుకోవాల్సి ఉండే కానీ ఇలా మన పిల్లలు మన తెలంగాణలో చదువుకున్నంత గొప్పగా ఇవాళ పదివేల ఎంబీబీఎస్ సీట్లను ఈ రాష్ట్రంలో తెచ్చాం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి పేదలకు వైద్య విద్యను వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకనే పరిస్థితి ఉంటే పోదాం పద బిడ్డ సర్కారు అన్నంత గొప్పగా వైద్య రంగంలో మార్పు తెచ్చాం మా పనితీరుకు ఒక ఉదాహరణ ఏంటంటే నాడు కాంగ్రెస్ పాలనలో ముప్పై శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉంటే ఈ రోజు డెబ్బై ఆరు శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలు ఒక గొప్ప గుణాత్మకమైనటువంటి మార్పును కూడా తీయగలిగినాయని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు వచ్చినాయి విద్యారంగంలో చూస్తే గురుకులాలు నాడు రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల డెబ్బై గురుకులాలు ఉంటే ఇవాళ వెయ్యికి పైగా గురుకులాలు పెట్టాం ఆనాడు రెండు లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదువుకుంటే ఇవాళ ఆరు లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదువుతా ఉన్నారు వాళ్ళందరికీ ఆ గురుకుల పాఠశాలల్ని కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం మొత్తం గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం ఇప్పటికే ఎనభైకి పైగా డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టాం మా మేనిఫెస్టోలో భవిష్యత్తులో వీటన్నిటినీ డిగ్రీ కాలేజీలుగా మారుస్తామని కూడా చెప్పారు ఆంగ్ల మాధ్యమంలో భోజనం ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంతో పాటు ఇవాళ మన ఊరు మనబడి కింద పాఠశాలల్ని బలోపేతం చేయడం కోసం కూడా ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని మరి కార్పొరేట్ స్థాయి వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఒకవైపు విద్యలో ఇటు హెల్త్ ఎడ్యుకేషన్ గాని ఫారెస్ట్ ఎడ్యుకేషన్ గాని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు గాని అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ గాని ఫిషరీస్ లో ఎడ్యుకేషన్ గానీ అంటే ఎడ్యుకేషన్ త్రూ ఆల్ డిపార్ట్మెంట్స్ దురదృష్టం ఏంటంటే కొంతమంది విద్యాశాఖ మీద ద్వారా పెట్టిన ఖర్చు మాత్రమే చూపించి విద్య మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు పెడుతుందని చెప్తూ ఉంటారు కానీ మేము వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతాం లైక్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజెస్ సో మెనీ కాలేజెస్ అట్లే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ యూనివర్సిటీ అక్కడ ఎడ్యుకేషన్ ఉంది అనిమల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఉంది లైక్ సో మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఎడ్యుకేషన్ ఆక్టివిటీ సో అంతా కలిపినప్పుడు డెఫినెట్ విద్య మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఎడ్యుకేషన్ ఫోకస్డ్గా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇలా ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఉద్యోగ నియామకాలు దీని విషయంలో మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇన్ఫాక్ట్ ఇవాళ ఉద్యోగాలు అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో గాని ఏ రాష్ట్రంలోనైనా ఆ దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో త్రీ పర్సెంట్కు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లోనే లోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి ఇవాళ మన రాష్ట్రంలో కూడా మా నినాదమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఆ మూడింటిని ప్రభుత్వం సాధించింది నీళ్లు తెలంగాణ నేల మీదకి మళ్లించాం నిధులు మనకు దక్కినై కనుకనే అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశాం నియామకాలు నియామకాల విషయానికి వస్తే ఆ రోజు చెప్పింది మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి ఆ రోజు ప్రెసిడెంట్ రూల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటంటే సిక్స్టీ ఫార్టీ అరవై శాతం నలభై శాతం మరి ఓపెన్ కాంపిటీషన్ కానీ ఆ రోజు స్థానికేతరులుగా మార్చి ఆ ఓపెన్ కాంపిటీషన్ ఫిల్అప్ చేస్తే ఇలా కేసీఆర్ గారు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో సవరణ తెచ్చి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసినాం ఆ లక్ష్యాన్ని కూడా నెరవేర్చినాం సో నియామకాల విషయంలో కూడా గత పోయిన టర్మ్లో దాదాపు లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలు నింపాం ఈ టర్మ్లో ఎనభై వేల ఉద్యోగాలు ఒక్క ఖాళీ లేకుండా నింపుతామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మాకేందంటే రెండు సంవత్సరాలు కరోనా రావడం ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ కోసం సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అవర్ ఐడియా వాజ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి ఈ ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కాంపిటీషన్ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ఒక సంవత్సరం పాటు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం నోటిఫికేషన్లు ఇచ్చాం సో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఇలా ప్రభుత్వ రంగంలో నియామకాలు చేశాం ప్రైవేట్ లో మీరు చూస్తే ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ఇలా ఇండస్ట్రీలో వచ్చింది ఆరు లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చాయి ప్రభుత్వ రంగంలో కూడా ఇలా ఒక్క ఖాళీ లేకుండా నింపుతాం భవిష్యత్తులో ఏ ఏడాదికి ఆ ఏడాది ఎన్ని రిటైర్మెంట్లు జరిగితే అన్ని నియామకాలు చేస్తాము ఒక్క ఖాళీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి గారి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు జాబ్ క్యాలెండర్ పెట్టి రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తాం దురదృష్టవశాత్తు ఒక ఎగ్జామ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్ అయింది దాన్ని కూడా ప్రభుత్వమే గుర్తించి వెనువెంటనే సిఐడి ఎంక్వైరీకి ఆలోచించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం ప్రక్షాళన చేసినాం పకడ్బందీగా తిరిగి ఆ పరీక్షలు మేము నిర్వహిస్తాం ఇలా ఇది పొరపాటు డెఫినెట్గా గా దాని పొరపాటే అంటాం మేమేమి కాదని అనం తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయం కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఇరవై ఆరు సార్లు ప్రశ్న పత్రాలు ఉద్యోగాలకు సంబంధించి లీక్ అయినాయి పదేళ్లలో ఇరవై ఆరు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి ఇట్స్ నాట్ దట్ నేను పక్క వాళ్ళను కంపేర్ చేసి తప్పును మేము కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశం మాకు లేదు బట్ ఆ దాన్ని కూడా మేము గుర్తించినాం దోషులందరినీ శిక్షించినాం జైలుకు పంపినాం కఠినమైన చర్యలు తీసుకున్నాం వెంటనే మళ్ళీ అత్యంత పారదర్శకంగా ఆ పరీక్ష నిర్వహించి తప్పకుండా ఇచ్చిన హామీ ప్రకారంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తాం భవిష్యత్తులో కూడా ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరంలో నింపుతామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇవాళ ఐటీ రంగం ఐటీలో కూడా హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధించింది బెంగళూరు ఒకప్పుడు సిలికాన్ వ్యాలీగా ఉంటే ఇవాళ హైదరాబాదు ఐటీ రంగంలో మీరు గమనించినట్టయితే మనము మన ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ను గ్రోత్ రేట్ మీరు ఒకసారి కంపేర్ చేస్తే వి ఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఐటీ ఉద్యోగాల క్రియేషన్ లో కూడా ఈ రోజు తెలంగాణ నంబర్ వన్ లో ఉంది దేశంలో వస్తున్న ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఇవాళ తెలంగాణలో వస్తా ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ అడాప్టెడ్ బై దిస్ గవర్నమెంట్ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టాప్ కంపెనీస్ గూగుల్ గాని యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలా అమెరికా బయట వారి యొక్క క్యాపిటల్స్ వారి అతిపెద్ద క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయంటే మన హైదరాబాద్ లో పెడుతున్నారు అంటే ఎందుకు పెడతారు ఒక మంచి అండ్ ఆర్డర్ ఉంది మంచి పాజిటివ్ గవర్నమెంట్ ఉంది అన్నప్పుడు మాత్రమే మన కు వస్తాయి ఇవి గత పదేళ్లలో మనం సాధించినటువంటి ఒక విజయాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఇలా ఒక కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఇలా అందుకే ఈ నగరం మీద అందరికీ ఆసక్తి ఏర్పడ్డది పెద్ద ఎత్తున హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తున్నాయంటే కంపెనీలు వస్తా ఉన్నాయంటే ఇలా ఉత్తర భారతదేశం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్థిరపడుతున్నారు ప్రజలంటే అది ఈ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనం పదేళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు కర్ఫ్యూ లేదు హైదరాబాద్ లో ఇలా చాలా మంచి వాతావరణం ఒకప్పుడు గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తాగునీటి కటకటలు కరెంటు కోతలు కర్ఫ్యూలు అతల కుతలమైనటువంటి నగరం ఇది కానీ ఈ రోజు ఫ్లైఓవర్లు గాని ఇవాళ రేడియల్ రోడ్స్ కానీ ఇలా ఎక్కడ మీకు హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లు కనబడతలేవు గతంలో అపార్ట్మెంట్లకు పాపం ఎన్ని ట్యాంకర్ లక్ష రూపాయలు డెబ్బై వేలు ఎనభై వేలు వాటర్ ట్యాంకర్ బిల్లులే ఉంటుండే ప్రతి షాపు ముందు జనరేటరు ఆ డీజిల్ బిల్లులు ఉంటుండే రణగొన ధ్వనులు డీజిల్ బిల్లులు ఇలా వాటర్ ట్యాంకర్ల బిల్లులు తప్పినాయి జనరేటర్ల బాధ తప్పి డీజిల్ బిల్లులు కూడా తగ్గించినాం కదా ఇది ఇది ప్రభుత్వం సాధించింది ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అవసరమైనంత త్రాగునీరును మరి మంచి శాంతి భద్రతలను చక్కటి రహదారులను ఇలా హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసిన ఈ మధ్య కాలంలోనే గ్రీన్ సిటీ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు కూడా మన హైదరాబాద్కి వచ్చింది అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అంటే కులం మతం ప్రాంతం అనే పంచాయతీలు ఇలా తెలంగాణలో లేవు మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో రకరకాల కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద ఉంటే కానీ తెలంగాణలో ఇవేవీ లేకుండా ఒక పారదర్శకమైన పాలనను మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది అనేటువంటి విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా మేము చేసినటువంటి అభివృద్ధి ఇలా కళ్ళ ముందు కనబడతా ఉంది సంక్షేమం ప్రతి ఇంటికి కూడా చేరింది పని చేసిన వారు ప్రజలు తప్పకుండా పట్టం కట్టారనే నమ్మకం ఉంది పాజిటివ్ ఓటింగ్ తో మేం మళ్లీ అధికారంలోకి వస్తామనేటువంటి నమ్మకం మాకుంది మేము తప్పకుండా మా కేసీఆర్ గారు మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయి దక్షిణ భారతదేశంలో మూడోసారి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడిగా చరిత్ర తిరగరాస్తారనేటువంటి నమ్మకం కూడా మాకుంది ఇవాళ ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్లకు ఎజెండా లేదు మీరు చూడండి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూడండి మేము గతంలో కూడా ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో పనిచేశాం ఏ బడ్జెట్ సమావేశాలైనా తాగునీటి మీద దద్దరిల్లిన శాసనసభ ఖాళీ కుండలతో ప్రదర్శన విద్యుత్తుపై రగడ అని ఇలాంటి బ్యానర్లు ఇలాంటి హెడ్డింగ్లు పత్రికల్లో చూసేవాళ్ళం తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ శాసనసభలో ఏ విపక్ష శాసనసభ్యుడైనా తాగునీటి మీద ప్రశ్నించారా విద్యుత్ సమస్య మీద ఒక్కసారైనా మాట్లాడారా దట్ మీన్స్ వీ అవుట్ ద ప్రాబ్లం పరిష్కరించాం మేము అందుకే మీకు ఇష్యూస్ లేవు చాలా వరకు ఇలా ప్రజలు విపక్షాన విలే జనరల్ గా రాజకీయాల్లో విపక్షాలు ప్రజల సమస్యలను ఎత్తి చూపాలి ప్రజల పక్షాన పోరాడాలి కానీ దురదృష్టమైంది ఇలా వాళ్ళు ఏం చెప్పాలి కరెంటు వస్తలేదనాలన్నా ఎరువులు దొరకలేదనాలన్నా సాగునీరు అందుతలేదనాలనా పంట పండింది కొనడం లేదనాలా తాగునీరు రావడం లేదనాలన్నా కరెంటు సమస్య ఉందని చెప్పాలన అందువల్ల ఏమైంది తిట్ల దండకం అందుకున్న తిట్లే తిట్లు మాకు తిట్టరాదా నిన్న ఒక నాయకుడు చెప్పుతో కొట్టాలి అన్నాడు నేను అనొచ్చు కదా బూట్తో కొట్టాలని నేను కూడా అనగలతా కదా ఇలా మనకు కావాల్సింది తిట్లు కాదు మనకు కావాల్సింది మంచి భవిష్యత్తును అందించే నాయకులు కావాలి ఈ రాష్ట్ర ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు బూతులు మాట్లాడే నాయకులు కాదు భవిష్యత్తును అందించే నాయకులు ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు దట్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకోగలిగి తమ సమస్యలను పరిష్కరించగలిగే నాయకత్వం కావాలి అని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు సో ఐ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఈ బూతులు మాట్లాడే నాయకులకు ప్రజలు తప్పకుండా పోలింగ్ బూతుల్లోనే వీరికి తగిన గుణపాఠం చెప్తారు పోలింగ్ బూతుల్లో ఈ బూతులు గుర్తు తెచ్చుకొని మరీ మీకు తగిన గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇవాళ చదువుకుంటున్నారు పిల్లలు పాత రోజులు కావు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయి సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటివి ఇలాంటి బూతులు మాట్లాడితే టీవీ ఛానళ్లు మార్చుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంట్లో మహిళలు సగటు మహిళలు ఛానల్ మార్చుకునే పరిస్థితి వస్తూ ఉంది దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ డెమోక్రసీ డెమోక్రసీలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి ఇంకా ఏం మెరుగ్గా చేస్తారో చెప్పండి మేము చేసిన తప్పులుంటే ఎత్తి చూపండి అంటే సెన్సేషన్ కోసమో ఒక బ్రేకింగ్ న్యూస్ కోసమో హెడ్లైన్స్ కోసమో కొంత మాట్లాడి అట్రాక్ట్ చేసేటువంటి తాత్కాలికమైనటువంటి దానికోసం చూస్తున్నారు కానీ నాకు తెలిసి తెలంగాణ విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు ఈ బూతులను ఎప్పుడు కూడా హర్షించరు దీన్ని స్వీకరించరు అనేటువంటి నమ్మకం నాకు ఉంది ఐ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఓకే అన్న ఐ విల్ కంక్లూడ్ ఇన్ ఫైవ్ మినిట్స్ సో ఇవాళ కుదుటబడుతున్నటువంటి తెలంగాణకు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఒకటైంది తెలంగాణలో ఉప ఎన్నికల్లో మీరు చూస్తే మూడు చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది అంత బలహీనంగా ఉందా కాంగ్రెస్ దుబ్బాకలో డిపాజిట్ పోయింది హుజురాబాద్ లో పోయింది మునుగోడులో పోయింది అక్కడేమో డిపాజిట్లు పోయి కాంగ్రెస్ సరెండర్ అయి బీజేపీకి పనిచేసింది మమ్మల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడేమో బీజేపీ నాయకులు పోయి కాంగ్రెస్ లో చేరి అందరూ కాంగ్రెస్ కు సహకరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ బిడ్డను ఓడించడానికి ఒకటవుతా ఉన్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఓడించడానికి ఢిల్లీ చేతుల్లో పెట్టుకోవడానికి ఒకటవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏం చేసినా తెలంగాణను నిలబెట్టే పని చేసినారు అంతే తప్ప పడగొట్టే పని చేయలేరు ఇవాళ ప్రజలకు కూడా నేను చేసే అప్పీలు తెలంగాణను నిలబెట్టాలంటే కేసీఆర్ కు ఓటేయండి చెడగొట్టుకోవాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి బీఆర్ఎస్ కోటేస్తే అది సుస్థిర తెలంగాణ కాంగ్రెస్ కోటేస్తే అది సంక్షోభ తెలంగాణ అవుతుంది ఇవాళ ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో చూస్తే దాని చరిత్ర చూస్తే ఇద్దరికి మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలన ఊరందరికీ మేలు కావాలంటే అది బీఆర్ఎస్ పాలన బీఆర్ఎస్ లో ఊర్లో ఉండే ప్రతి ఇంటికి త్రాగునీరు వచ్చింది ఊర్లో ఉండే ప్రతి రైతుకు రైతు బిందు వచ్చింది ఊర్లో ఉండే ప్రతి రైతుకు నాణ్యమైన కరెంట్ వచ్చింది అది బీఆర్ఎస్ ఊరందరికీ మేలు చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికిద్దరు పైరవుకారులకు బ్రోకర్లకు మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మా మీద కొంత కుట్ర కాంగ్రెస్ కొంత బురద చల్లే ప్రయత్నం మైనార్టీల ఓట్ల కోసం మమ్మల్ని బీజేపీకి దగ్గరగా అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడము యాడ్లు వేయడము లేదా ఉపన్యాసాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కాదు బీఆర్ఎస్ ఈ రోజు ఒక సెక్యులర్ పార్టీ కేసీఆర్ లీడర్ నేను సింపుల్ ఒక మాట అడుగుతున్నాను బీఆర్ఎస్ బీజేపీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు సహకరించాలన్నా వద్దా మా బిల్లులు ఎందుకు గవర్నర్ గారు ఆపుతున్నారు ఎందుకు గవర్నర్ గారు బిల్లుల్ని తిప్పు పంపుతా ఉన్నారు నిజంగా ఆర్టీసీ బిల్లు పాస్ అయి ఉంటే ఈ పార్టీకి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోదురు కదా ఇప్పుడు ఏమైంది ఆమె ఆలస్యం చేసి ఆలస్యం చేసి పంపితే ఇవాళ ఆర్టీసీ బిల్లు అన్ని రకాలుగా రెడీ అయింది కానీ ఇవాళ ఎన్నికల కమిషన్కి మేము ఉత్తరం రాస్తే ఇరవై రోజులైంది కమిషన్ నుంచి మాకు రెస్పాన్స్ వస్తలేదు రేపు ఉదయం ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వస్తే ఎల్లుండి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు ఆ క్షణమే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా అవుతారు ఎవ్రీథింగ్ ఇస్ సెట్ కానీ గవర్నర్ గారు మాకు సహకరించలేదు గవర్నర్ గారు ఇలా అనేక బిల్లులను తొక్కి పెడుతూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది కాదా మేము ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ రెండు సార్లు తిరిగి కూడా ఆమోదించి పంపాం ముఖ్యంగా ఎరుకల కులానికి చెందిన అతి తక్కువ అవకాశం ఉంటుంది సత్యనారాయణ గారిని గౌరవ కేబినెట్ ముఖ్యమంత్రి గారు మేము ఆమోదించి పంపితే గవర్నర్ గారు తొక్కి పెట్టారు దాసరోజు శ్రవణ్ గారు విశ్వబ్రాహ్మణులు చట్టసభల్లోకి వచ్చే అవకాశం తక్కువ అటువంటి వారికి ఇలా కేసీఆర్ గారు అవకాశం ఇస్తే దాన్ని గవర్నర్ గారు తొక్కి పెట్టారు మా బిల్లులు తొక్కి పెడతారు మేము ఎమ్మెల్సీలుగా పంపిస్తే గతంలో కౌశిక్ రెడ్డి గారిని ఆపిండ్రు ఇప్పుడు దాసరోజు శ్రవణ్ గారిని సత్యనారాయణ గారిని కూడా ఆపారు ఇలా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది బీజేపీ పార్టీ కదా ఒకవేళ మేము ఒకటైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఇవన్నీ నేను దయచేసి నేను గోరేది ఏంటంటే ఇలా బడ్జెట్ ఇన్ఫాక్ట్ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని ముప్పై ఐదు వేల కోట్లు తెలంగాణకు ఇచ్చే డబ్బులు ఆపింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లో ఏకపక్షంగా కోతలు పెట్టి ముప్పై నాలుగు వేల కోట్లు ఆపింది కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారిగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన ఐదు వేల మూడు వందల కోట్లు తెలంగాణ ఇవ్వకుండా అన్యాయం చేసింది ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా ఇతర రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకుండా అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు మన రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రావాల్సిన ఐదు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇన్ఫాక్ట్ వైపు మేము బీజేపీతో పోరాడుతూ ఉన్నాం ఇంకొక వైపు బీజేపీ మా మీద కక్ష సాధించే ప్రయత్నం చేస్తుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మైనార్టీల ఓట్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి ఒక కుట్ర వాళ్ళు తెరలేపుతా ఉన్నారు దీన్ని ఎవరు కూడా విశ్వసించొద్దని ఇన్ఫాక్ట్ కాంగ్రెసే బీజేపీకి సహకరించింది మీరు శివసేనతోని మహారాష్ట్రలో పొత్తు పెట్టుకుంటే ఒప్పైపోయింది మీరు డైరెక్ట్ గా శివసేనతో అక్కడ ఒప్పు పెట్టు పొత్తు పెట్టుకుంటారు మీరు అనేక బిల్లులకు సహకరిస్తారు ఇలా ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కానీ అసలు ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయింది తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడంలో ఇద్దరు ఒక టైం రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో ఏడు మండలాలను గుంజుకోవడానికి బిల్లు పెట్టింది బీజేపీ మద్దతిచ్చింది కాంగ్రెస్ లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టు ఆంధ్రా కప్పజెప్పడానికి బిల్లు పెట్టింది బీజేపీ మద్దతిచ్చింది కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో పండిన వడ్లు కొనము దొడ్డు బియ్యం కొనము నూకలు బుక్కండి అని బీజేపీ ప్రభుత్వం మాట్లాడితే ఢిల్లీలో పోయి ధర్నా చేసింది బీఆర్ఎస్ కానీ నోరు విప్పకుండా వారికి మాట్లాడకుండా తెలంగాణ ప్రజల పక్షాన ఏనాడైనా రాహుల్ గాంధీ మాట్లాడారా పార్లమెంట్లో పార్లమెంట్ లో ఏనాడైనా దాన్ని ఖండించారా అంటే వీళ్ళకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం సో ఇట్లా ఇవన్నీ కూడా మనం చాలా విషయాలు ఉన్నాయి బట్ ఏది ఏమైనా నేను ఓటర్లందరికీ కూడా విఘ్నులైనటువంటి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ పాలననే మనకు శ్రీరామ రక్ష అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో ఈ తెలంగాణ పసిగుడ్డు లాంటి ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉండడం అంత సురక్షితం థ్యాంక్ యూ ముప్పై నిమిషాలు సద్వినియోగం చేశారు మంత్రి గారు నేను రవికుమార్ టీవీ ఫైవ్ న్యూస్ నిజాయితీగా ఉద్యమం చేశాం రెండు దఫాలుగా అధికారం చేపట్టిన తర్వాత అదే నిజాయితీతో అన్ని రంగాలు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు ఎంత అభివృద్ధి చేసినా గానీ ఎన్నికల టైంకు వచ్చే టైంకు మేనిఫెస్టోని కీలకంగా ప్రజలు చూస్తారు ఎదురు చూస్తారు మీరు ప్రకటించిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏంటి మా మేనిఫెస్టో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కాపీ కొట్టింది రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ ఇవాళ వాళ్ళు ఏం గారు ఇచ్చే రైతు బంధును పెంచి పదిహేను వేలు ఇస్తామన్నారు నిజంగా చెప్పాలంటే అవర్ మేనిఫెస్టో ఇస్ బెస్ట్ మేనిఫెస్టో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లేని అంశాలు లైక్ పేదలకు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇస్తాము ఇది నిజంగా పేదల కడుపు నింపేటువంటి పథకం నంబర్ వన్ నంబర్ టూ కేసీఆర్ భీమా ఇప్పటిదాకా భూమి ఉన్న రైతులకే ఒక భద్రత దొరికింది భూమి లేని నిరుపేదలకు ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు జీవిత భీమాను రాష్ట్ర ప్రభుత్వమే ఒక రూపాయి లేకుండా బీమా ఇచ్చేది కేసీఆర్ భీమా ఇది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో లేదు మూడవ విషయం మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం మిమ్మల్ని ఓనర్లుగా చేస్తామనేది ఇది మూడవ పాయింట్ ఇక మిగతా విషయాల్లోకి వస్తే మీరు అన్నట్టు ఇలా మాది బెటర్ మేనిఫెస్టో ఈ మూడు అంశాలే కాదు ఇలా మైనార్టీ ఎస్సీ బీసీలది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెడతాం వాళ్ళు ఐదు వందలకు సిలిండర్ ఉంటే మాది నాలుగు వందలకే సిలిండర్ ఉంది వాళ్ళ రైతు బంధు పదిహేను వేలు ఉంటే మాది పదహారు వేల ఉంది సౌభాగ్య లక్ష్మి వాళ్ళ ఇరవై ఐదు వందల ఉంటే మాది మూడు వేల ఉంది అది ఆసరా పెన్షన్ వాళ్ళది నాలుగు వేల ఉంటే మేము ఐదు వేల రూపాయలు ఆసరా పెన్షన్ అన్నాం సో మేనిఫెస్టో పరంగా ఏ రకంగా చూసిన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ది మెరుగైనటువంటి మేనిఫెస్టో కాంగ్రెస్ దేమో ఎగవేసిన చరిత్ర బీఆర్ఎస్ది ఏమో నెరవేర్చిన చరిత్ర రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే తొంభై శాతం అమలు చేసిన చరిత్ర మాది నెక్స్ట్ అధబర్ష సభ మేరా నా నైమ్ వజాతే మే శాసత్ కరి పూడ బోలి మేరా క్వశ్చన్ ఏ కర్ణాటక మే కాంగ్రెస్ పార్టీ హిజాబ్ కేలాఫ్ బీజేపీ పాబంది కరి బ్యాండ్ కరి హమ్ ఆకే బ్యాండ్ బర్ఖాస్తుడైతే పోలి लेकिन कली एक स्टेटमेंट या गवर्नमेंट इम्प्लाइज में यह आया कि गवर्नमेंट जो एग्जाम्स रहेंगे उसमें हिजाब पर पाबंदी रहेंगी बोलते नहीं नहीं हम तो उसको पूरी तरीके से कंडेम करें आगे भी तेलंगाना में एक गंगा जमुना तहसीब को सीएम साहब ने बचा के रखे किसी हाल में ऐसे काम हम करने नहीं देंगे आप जानते हैं ना भाई अपना हमारे टिमरिस स्कूल्स में इंग्लिश मीडियम में पढ़ाते अरबी पढ़ाते उर्दू पढ़ाते साथ में नमाज भी पढ़ाते ऐसे माहौल तेलंगाना में है नेक्स्ट नमस्कार जी मैं सूर्य प्रकाश तिवारी विश्व रक्षक हिंदुस्तान से आपसे ये पूछना चाहता हूँ कि पॉलिटिक्स हो या कोई और फील्ड हर इंसान ऊंचे पद पर पहुंचना चाहता है क्या आपका भी सपना है कभी ना कभी सीएम बने मुख्यमंत्री बने मेरा सपना ऐसा नहीं है मैं केसीआर साहब के अंदर जो एक आ, काम कर रहे कार्यकर्ता हूं मैं जो मेरा पार्टी बोलेगा वो काम मैं करेगा సార్ నా పేరు రాజు ఐన్యూ సార్ సార్ ఎన్నికల ప్రచారంలో మీరు ఒక మాట అంటున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కర్ణాటక నుంచి అని చెప్పేసి అయితే ఈ రోజు సోషల్ మీడియాలో కానీ ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్న మాట మీరు బీఆర్ఎస్ పెట్టి మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయొచ్చు మిగతా పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే తప్పేంటి అని అంటున్నారు సి తెలంగాణ బిడ్డ ఎంత ఎదుగుతే తెలంగాణకు అంత మేలు కదా ఇవాళ ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు మేము తిరుగుతూ ఉంటే ఇవాళ ములుగులో సీతక్క గారు బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలు వచ్చి ములుకు రాకూడదు తెలంగాణ బిడ్డలు వరంగల్కో ఖమ్మంకో రావద్దు కానీ మీరు మాత్రం మహారాష్ట్ర కేలి వెళ్ళి ఉత్తర భారతదేశం నుంచి నేతలు చేస్తే అది ఎట్లా ఒప్పైతుంది మరి మమ్మల్ని అన్నప్పుడు డెఫినెట్గా మేము మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం కదా నెక్స్ట్ మంత్రి గారు నేను గంగాధర ఆంధ్రజ్యోతి మీరు చాలా పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి పెద్ద పెద్ద స్కీమ్స్ అమలు చేస్తున్నారు ఇప్పటికే మీరు పెట్టే బడ్జెట్లో లక్షా తొంభై వేలు ఎనభై వేల కోట్ల వరకే మీట్ అవుతున్నారు వ్యయముల విషయానికి వచ్చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఎడిషనల్గా ఒక యాభై వేల కోట్లకు వ్యాల్యూ చేసే కొన్ని స్కీమ్స్ ప్రకటించారు ఇవన్నీకి ఎట్లా డబ్బులు క్వశ్చన్ గంగాధర్ గారి గుడ్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇంత కరోనా వచ్చినా ఈ దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడ్డ లాస్ట్ బడ్జెట్ కూడా రెండు లక్షల కోట్లు దాటాం మేము క్రాస్ టూ లాక్ క్రోర్స్ ఇండియాలో మన మొత్తం దక్షిణ భారతదేశంలో పదిహేను పాయింట్ ఆరు శాతం అత్యధిక వృద్ధి రేటుతో ఇలా తెలంగాణ ఉంది దేంట్లో వృద్ధి రేటు రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఈ తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా తమిళనాడు కంటే కర్ణాటక కంటే కేరళ కంటే విఆర్ ఫార్ బెటర్ అంటే ఆ క్లారిటీ ఉంది ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా సంపద పెంచండి పేదలకు పంచండి రాష్ట్ర ఆదాయ వనరులను వృద్ధి చేసుకుంటూ అది పేదలకు రాష్ట్ర అభివృద్ధి మీద ఖర్చు పెట్టేటువంటి జయం మా బీఆర్ఎస్ జయం నెక్స్ట్ కిరణ్ కిరణ్ ఇక్కడ ప్రజాపక్షం ఇప్పుడు సిట్టింగ్ అందరికీ టికెట్లు ఇవ్వడం ద్వారా కొంత ప్రభుత్వం ప్రతికూలత ఎదుర్కొంటుందనే భావన ఉన్నది అంటే ఏమన్నా ఇంత టఫ్ ఫైట్ ఉండకపోయేదనే అభిప్రాయం ఉందా మీరు కిరణ్ గారు అంటే రెండు ఉంటాయి డెఫినెట్ గా రెండు టర్మ్ లో ఎమ్మెల్యే పనిచేసినప్పుడు అందరినీ తృప్తిపరచలేము డెఫినెట్ గా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం అనుకూలత కూడా ఉంటుంది ఆ ఎమ్మెల్యే గారు చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని వేల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఉంటాడు కొన్ని వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఉంటాడు ఎన్నో ఆపద సమయంలో కష్టకాలంలో మంచి సేవలు కూడా అందించుంటాడు సో పాజిటివ్ ఓటింగ్ కూడా ఉంటుంది కదా కాయిన్ రెండు నాణానికి రెండు వైపులా ఉన్నట్టు డెఫినెట్ గా ఎమ్మెల్యేలతో కొంత పాజిటివ్ ఓటింగ్ కూడా ఉంటుంది ఒక విషయం క్లారిటీ ఉంటుంది ఎట్లా అంటే ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలి ఎమ్మెల్యే అనేది దట్ ఇంపార్టెంట్ బట్ అల్టిమేట్లీ ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్నప్పుడు కేసీఆర్ గారికి ఒక మ్యాచింగ్ లీడర్ ఈ రాష్ట్రంలో లేదు ఫైనల్ గా ఓటర్ ఓటేసేటప్పుడు ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి మా 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 మంచి చెడు ఈ మా మేనిఫెస్టోను ఎవరు అమలు చేయగలుగుతారనే ఒక నమ్మకం మీదనే మెజారిటీ ఓటింగ్ ఉంటుంది నెక్స్ట్ మంత్రి గారు శ్రీనివాస్ మహాన్యూస్ సార్ ఇప్పుడు పదేళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం ఇంకొక ఐదేళ్ళు కూడా అధికారంలోకి రావాలని ప్రజల వద్దకు వెళ్తున్నాం ఇంకా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏం చేయాల్సి ఉన్నాయని ఆ అంశాలనే మేము మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము ఇంకా విద్యాను విద్యారంగాన్ని ఎక్కువగా బలోపేతం చేయాలని వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది పోయిన ఐదేళ్లలో మేము విద్యుత్ సాగునీరు వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేశాం ఈ ఐదేళ్లలో కొంత కరోనా కొంత పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం వచ్చింది బట్ అయినప్పటికీ వైద్య ఆరోగ్య రంగంలో విద్యారంగంలో కొంత మార్పు తెచ్చాం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు హైదరాబాద్ హైదరాబాద్ పరిసరాల అభివృద్ధి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సార్ నేను కుమార్ వెలుగు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు మిత్రమా ఇరవై నాలుగు లక్షలు ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇచ్చాం ఆరు లక్షలు ఐటీలో ఉద్యోగం ఇచ్చాం లక్షా ముప్పై రెండు వేలు పోయిన టర్మ్ లో ఇచ్చాం ఈ టర్మ్ లో ఎనభై వేల ఉద్యోగాలకు నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చాం మీకు ఒక మంచి ఆన్సర్ కూడా చెప్పాలి కర్ణాటకలో స్వయంగా రాహుల్ గాంధీ గారు పోయినసారి ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అని కర్ణాటకలో విడుదల చేశారు అందులో ఏం చెప్పారు తెలుసా రాహుల్ గాంధీ గారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని కర్ణాటకలో స్వయంగా రాహుల్ గాంధీ గారు జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేశారు ఇలా వంద రోజులు దాటితే ఈ రోజుకు కర్ణాటకలో కనీసం ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు నింపుతామని మాట ఇచ్చారు ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కర్ణాటకలో అంటే కాంగ్రెస్ ఎంత గ్లోబల్స్ జూటా మాటలు మాట్లాడుతున్నడానికి ఇది ఒక ఉదాహరణ అది ఇచ్చింది ఎవరో కాదు కాంగ్రెస్ కు ఇదే ప్రధాని భావి భారత ప్రధాని అని చెప్పుకునే రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిన పరిస్థితే గది నెక్స్ట్ సార్ నేను రెడ్డి సాక్షి మీరు కానీ సీఎం గారు కానీ మీ ప్రచార బీఆర్ఎస్ ప్రచార ఎజెండా అంతా కూడా అభివృద్ధి సంక్షేమం ఆయా రంగాల్లో సాధించిన గణాంకాల ఆధారంగానే సాగుతుంది విపక్షాల ప్రచారం మీరు ఆయా రంగాల్లో సాధించిన వైఫల్యాల మీద మాత్రమే మాట్లాడుతున్నారు ఈ రెండు వాదనల్లో ప్రజలు ప్రజల్లో ఏ వాదన నెగ్గుతుంది మీ వాదన ఎంతవరకు నెగ్గుతుందని మీరు భావిస్తున్నారు విపక్షాలు ఏం చెప్పినా మేమేం చెప్పినా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయా లేదా ప్రజలు ఆ బెనిఫిట్స్ ను పొందినారా లేరా అన్నది ప్రజలు మనకంటే బెస్ట్ జడ్జెస్ ఇవాళ పదమూడు లక్షల మంది అక్కా చెల్లెలకు కళ్యాణ లక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లిలకు సహాయం చేశాం ఆ చెల్లెలు మర్చిపోతారా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు పదకొండు విడతలుగా డెబ్బై రెండు వేల కోట్లు రైతు బంధు ఇచ్చాం ఆ రైతుకైతే గుండెకైతే మనసుకైతే తెలిసి ఉంటుంది కదా ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై నాలుగు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పంట ఎండకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం గతంలో కటిక చీకట్లు అర్ధరాత్రి కరెంటుతో ఆపసోపాలు పడ్డ రైతులకు ఇలా కటికేస్తే కరెంట్ వచ్చేంత గొప్పగా ఇయాల కరెంట్ ఇచ్చిన తర్వాత ఆ ముప్పై నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలు మర్చిపోతారా ఆ రోజు అక్కా చెల్లెళ్లు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ మరి బో నీళ్లు తెచ్చుకోవడానికి భుజాలమే బిందెలు పెట్టుకొని నీళ్లు మోసిన అక్కా చెల్లెళ్లకు ఇలా పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్లు వస్తున్నాయి ఆ తాగునీటి కష్టాలు ఇలా తీర్చింది కదా కేసీఆర్ ఆకా ఇలా నీళ్లు వస్తున్న విషయం మర్చిపోతారా సో డెఫినెట్ గా ప్రజలు తమ తమ గత పదేళ్లకు ఈ పదేళ్లకు ఏ మార్పు వచ్చింది అనేది తమ జీవన గమనములో వాళ్ళే చూస్తున్నారు కదా మేమేం చెప్పినా విపక్షాలు ఏం చెప్పినా స్వీయ అనుభవంలో నుంచి ప్రజలు నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తాను నెక్స్ట్ హరీష్ రావు గారు నేను అజిత మహాన్యూస్ నుంచి అండి మీరు ఒక పక్క స్ట్రైట్ నినాదంగా మూడు గంటల కరెంట్ కావాలా ఇరవై నాలుగు గంటల కరెంట్ కావాలా అని చెప్పి అడుగుతున్నారు కానీ అదే కాంగ్రెస్ పార్టీ స్వయంగా పీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ ఎక్కడైనా సబ్ స్టేషన్కి వెళ్ళి లాక్ బుక్ చెక్ చేద్దాం ఇరవై నాలుగు గంటల నిరంతరాయంగా గనక విద్యుత్ ఇచ్చినట్లుంటే మేమంతా నామినేషన్స్ నుంచి విత్డ్రా అవుతామని ఛాలెంజ్ చేశారు మీరు ఎందుకు ముందుకు రాట్లేదు అజిత గారు నేను అదే క్వశ్చన్ ఎక్కడైనా ఒక గుంట ఈ రాష్ట్రంలో కరెంట్ లేక ఎండింది ఏమో చూపుమండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గుంట పొలం గాని పంట గాని కరెంటు లేక ఎండిన సందర్భం ఉందా అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గంటలు ఇస్తామని చెప్పి ఏ రోజు కూడా ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో తొమ్మిది గంటల కరెంటు అన్న మీరు ఇచ్చారా ఇవాళ మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం ఎక్కడైనా గంట రెండు గంటలు తగ్గితే తగ్గొచ్చు కానీ ఇవాళ తెలంగాణ రైతుకు ఎక్కడ కూడా పంట ఎండిన పరిస్థితి లేనే లేదు ఇవాళ దేశంలో వ్యవసాయ రంగానికి అందరికంటే మెరుగైనటువంటి కరెంట్ ఇస్తున్నటువంటిది కేసీఆర్ ప్రభుత్వం నెక్స్ట్ హరిషో గారు నా పేరు శ్రీనివాస్ సిటీవిజన్ బ్యూరో చీఫ్ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చెప్తున్నారు కానీ మరోవైపు అప్పులు పెనుభారం అవుతున్నాయి ఇప్పటికే జీతాలు సరిగా రాని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అధికారంలోకి వస్తే జీతాలు కూడా రావని ఒక విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి మీరు ఎట్లా తీసుకుంటారు మీ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి అప్పులు అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ ద బెస్ట్ జడ్జ్ ఆర్బిఐ రీసెంట్ గా విడుదల చేసిన దాంట్లో ఈ దేశంలో డెట్ టు జీడిపి రేషియోలో అప్పులను చూస్తారు అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రంలో కింది నుంచి ఐదవ స్థానం తెలంగాణ అంటే మనకంటే ఇరవై మూడు రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నాయి అంటే అప్పుల విషయంలో మనం పూర్తి నియంత్రణలో ఉన్నాం నెంబర్ వన్ ఇక జీతాల విషయానికి వస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అతి ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అది ఉపాధ్యాయులైనా ఉద్యోగులైనా పోలీసులైనా ఈ దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా బెస్ట్ సాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ అవర్ తెలంగాణ ఎంప్లాయీస్ నంబర్ వన్ నంబర్